హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎల్ఎం ఎలక్ట్రికల్ ఛానల్. ఈరోజు మనం ఈ సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటర్ గురించి ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఇది వచ్చేసి సింగిల్ ఫేజ్ ఎనర్జీ మీటరు. ఈ మీటర్లో ముఖ్యంగా మనకు కావాల్సింది సీరియల్ నెంబరు, ఇవన్నీ కంపెనీ. ఇది వచ్చేసరికి ఏమో హెచ్ఈ కంపెనీ. దీని సీరియల్ నెంబర్ వచ్చేసరికి 200669461. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన డేట్ వచ్చేతలకి మంత్ అండ్ ఇయర్ ఉంటుంది. మంత్ వచ్చేతలకి 5, ఇయర్ వచ్చేతలకి 2022. ఇది వచ్చేసి కాల్ అంటే మనం ఇంట్లో వాడుకునే లోడ్ను బట్టి ఈ లైట్ అనేది వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. ఈ లైట్ 6400 సార్లు వెలిగి ఆరిపోతే మనకి ఒక యూనిట్ కేడబ్ల్యూహెచ్ కాలినట్టు. ఇది వచ్చేసరికి ఐఆర్డిఏ. ఇది మనం కరెంట్ బిల్లులు తీసేతాయనో దీన్ని స్కాన్ చేస్తే దీంట్లో ఉన్న డేటా, 1 మంత్ డేటా అనేది ప్రింట్ అయ్యి వచ్చింది. అదే మన కరెంటు బిల్లు, మనం ఎంత యూనిట్లు కాల్చుకున్నాం దానికి తగ్గ బిల్లు ఎంత అనేది ప్రింట్ అయ్యి వస్తుంది. ఇది తెలియని పుష్ బటన్ చూడండి. ఇదేంటి, ఇది అనేది కొత్త మీటర్ కాబట్టి దీంట్లో టెస్టింగ్ పర్పస్ మీద ఒక యూనిట్ కాల్ ఉంది, కేడబ్ల్యూహెచ్. ఇది వచ్చేసరికేమో ఎండి మ్యాక్సిమం డిమాండ్ దీని మీద టెస్టింగ్ చేసేటైనా ఇది 2.60 అంటే 2 కిలోవాట్ల 600 లోడ్ అనేది దీని మీద వేసారు, వేసి టెస్ట్ చేశారు. 2.0 అంటే 2600 వాట్స్ అని అర్థం. 2600 అంటే 2000 అని అంటే 1000 వాట్స్ వచ్చేతలకి 1 కిలోవాట్ అంటే 1 కిలోవాట్ అని అర్థం. ఇచ్చేతలకి మీటర్ సైడ్ సీల్స్ ఈ రెండు. ఇది వచ్చేతలకి సీల్ నెంబరు. ఇగో సిపిబి 752642. ఇదేమో 4-1. ఇది వారంటీ పీరియడ్ వచ్చేసరికి 5 ఇయర్స్ వారంటీ. ఇదేమో 5 to 30 ఆంప్స్ అంటే 5 ఆంప్స్ నుంచి 30 ఆంప్స్ లోపు ఈ మీటర్ అనేది వర్క్ చేసేది. అంతకుమించి లోడ్ అనేది ఆంప్స్ అనేది మనం దీని మీద వేయకూడదు. ఇది వచ్చేసి ఫేస్ ఇన్కమింగ్, ఇది వచ్చేసి న్యూట్రల్ ఇన్కమింగ్, ఇది వచ్చేసి న్యూట్రల్ అవుట్ గోయింగ్, ఇది వచ్చేసి ఫేస్ అవుట్ గోయింగ్. ఇక్కడ కనెక్షన్ ఎలా ఎలా ఇవ్వాలని ఉంది చూడండి. S1 S2 ఫేస్ న్యూట్రల్, న్యూట్రల్ అయిన నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళింది, ఫేస్ అనేది అవుట్ గోయింగ్, లోడ్ ఇది మొత్తం ఇటు వెళ్ళింది. ఇదేమో మన ఇన్కమ్ సప్లై ఇస్తాం. మీటర్కి ఎదురు మనం ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఫేసు, దాని పక్కన ఉన్నది న్యూట్రల్. ఓకే, ఇక్కడేమో మనం టెర్మినల్ సీల్ వేస్తాం. ఇలాంటి సీల్స్ ఉంటాయి, ఇవి మన కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ సీల్ వేస్తాం. ఈ డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సీల్, ఇక్కడ ఒక సీల్ మనం వేస్తాం. వేసిన ఈ సీల్ నెంబరు మనం రాసుకుంటాం ఎవరు కట్ చేయకుండా.